రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తుల్లో నమ్మవద్దని పొదలకూరు నూతన తహసీల్దార్ వీర వసంత కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు తమ రెవెన్యూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మధ్యవర్తుల్ని నమ్మవద్దని అన్నారు. మండలంలో పులికల్లు, నల్లపాలెం, పెదరాజుపాలెం, మహమ్మదాపురం, బత్తులపల్లి గ్రామాలలో రీసర్వే జరుగుతుందని, రీసర్వేలో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి రెవెన్యూ సమస్యలు ఉన్నా థర్డ్ పార్టీని నమ్మి మోసపోకుండా నేరుగా రెవెన్యూ కార్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం అధికారులను సంప్రదించాలని కోరారు. రెండు రోజుల క్రితం ఇక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యల గురించి వీఆర్ఓలతో అలాగే అధికారులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నేను పొదలకూరు మండల గ్రామ ప్రజలకు తెలియజేసేది, గ్రామాల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఎవరు అనధికారులను జోలికి పోకుండా మరి ప్రత్యక్షంగా తహసీల్దార్ వారి ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ వారిని కలిసి మరి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మనకి అనేక రకాలైనటువంటి సమస్యల గురించి మేము వచ్చిన రెండు రోజుల్లోనే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. రీసర్వే గురించి మరి రీసర్వే సంబంధించి ఒక 5 విలేజెస్లో మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. పులికల్లు, నల్లపాలెం, దేగరాజుపాలెం, మహమ్మదాపురం, బత్తులపల్లి వంటి గ్రామాల్లో రీసర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ రీసర్వే సంబంధించి కూడా మరి గ్రామాల ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యల్ని ఆ సమయంలో షెడ్యూల్ ప్రకారం వచ్చి తెలియజేసి పరిష్కరించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే ఈ అసైన్మెంట్ రివ్యూ కమిటీ సంబంధించి ఒక 900 ఎకరాలు కూడా అసైన్మెంట్ ఇచ్చేదానికి మరి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా మేత పౌరుపాకులు, టీఓటీ కేసు గురించి కూడా మరి అనేక రకాల అర్జీలు వచ్చినాయి, వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ పొదలకూరు మండలం సంబంధించిన అనేక రకాల 36 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల వీఆర్ఓలకి అందరికీ కూడా నేను రిసోర్సెస్ ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి థర్డ్ పార్టీని నమ్మకుండా డైరెక్ట్గా ఏ విషయం ఉన్నా సరే తహసీల్దార్ వారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఎలాంటి అవినీతి కానీ అలాంటివి జరగకుండా ప్రత్యక్షంగా మరి తహసీల్దార్ వారి ద్వారానే పరిష్కరించుకోవాల్సిందిగా ప్రత్యక్షంగా వచ్చి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో చాలామందికి అవగాహన లోపం ఉన్నాయి. అవగాహన లోపం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తహసీల్దార్ వారిని దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.